టిప్టో చైర్మన్ అయినటువంటి ప్రశాంత్ కుమార్ గారికి అయినటువంటి కార్పొరేటర్లకు వేదిక ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ శ్రీ కంప అనుగ్రహాన్ని మరణాసంగా కోరుతున్నాము. कार्यक्रम मुख्य अतिथि वर्ग इंचार्ज मिनिस्टर श्रीमती वीरजराव रजनी गारु मरिकोडा केटाइन सीटेंकल कुर्ची अभ्यर्थिस्ट विशाख उत्तर निजर्ग नवरत्न भागम मरकोद क्षण प्रारंभ का ఏ వార్డు నుంచి వచ్చి ఆ వార్డు సంబంధించిన సీఓ గారు గాని ఆ వార్డు సంబంధించిన ఆర్పిల్ గాని అందరూ కూడా మీ అందరిని కూడా మీరు పేరు పేరున మీ లబ్ధిదారుని చెప్తూ వాళ్ళందరిని కూడా కూర్చున్నారు. అక్కడకన్నా అక్కడ చైర్స్ చాలా ఖాళీగా ఉన్నాయి. దయచేసి బార్కెట్స్ దగ్గర కూర్చున్న వాళ్ళందరూ దయచేసి వాలంటీర్స్ వారిని కొంచెం సహకరించవలసిందిగా వాలంటీర్స్ మీ వార్డు వాళ్ళందరిని తీసుకెళ్లి కూర్చోబెట్టవలసిందిగా అభ్యర్థిస్తున్నా. అధ్యక్షులు అందరికి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన అక్క చెల్లెమ్మలకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఇల్లపట్టాలు ఇచ్చి ప్రతి ఒక్క మహిళ కూడా ఒక సొంతింటి కలని నిజం చేయడానికి సాకారం అవుతున్న ఈ సందర్భంగా అభినందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారికి మన అంతా ఉన్న ఒక సపోర్ట్ గా ఈ రోజు ఉత్తర నియోజకవర్గంలో ఇదు నిలబెట్టుకుంటా వెళ్తా ఉన్నారు. మీ అందరూ ఎంతో తెల్లబల్లికప్పుడు అందరూ ఆ మాటలు తీసుకోకుండా ఏదైతే మనకి లబ్ధి పొందుతున్నామో ఎవరి ద్వారా లబ్ధి పొందుతా ఉన్నామో ప్రతి మాటని కూడా పేదవారికి మనం అందించాలి. మన జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రతి మనం ఆలోచించాలి. ఏ గవర్నమెంట్ అయితే మనకు సపోర్టుగా ఉందో ఏ గారి ప్రశంసలు అందుకుంటూ కనీసం పడుకోవడానికి గజం స్థలం లేని అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈనాడు విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని ఆహ్వానిస్తున్నాం. మాజీ మంత్రివర్యులు విశాఖ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాస గారు శ్రీ కేకే రాజు గారు ఈరోజు ఈ సభ చూస్తుంటే ఎంతో ఈరోజు ఇంత మందికి 30 లక్షల మందికి పక్కా ఇళ్ళు నిర్మించి ఇచ్చే కార్యక్రమం ఆయన చేపట్టా. ఈ రోజు 30 లక్షలల్లో ఓన్లీ మన 20 లక్షల ఇళ్ళు ఓన్లీ ఉత్తర నియోజకవర్గంలో వాల్చించవలసిన పరిస్థితి ఎంత దూరంలో దగ్గరలో ప్రతి మహిళలకు కూడా ప్రతి కుటుంబానికి కూడా ఇవాళ సొంత ఇల్లు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కళ్ళ మనుషులు కూడా మన విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఉన్న అక్క చెల్లెమ్మలందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వైరులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మల్లికార్జున ఏసు గారిని వారి సందేశం అందజేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. వారి కరతాళ ధ్వనుల మధ్య వారిని అభ్యర్థిస్తున్నాం. తరపున మనఃపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు శ్రీమతి బాలామణి గారికి 45వ వార్డు సంబంధించిన శ్రీమతి బాలామణి గారికి ఇళ్ల పట్టాలు పట్టా తర్వాత 14వ వార్డుకి సంబంధించినటువంటి కార్పొరేటర్ శ్రీ బానల్ శ్రీనివాస్ గారిని కూడా రావాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం. నలభై రెండో వార్డు గొల్లకోటి లక్ష్మీ కుమారి గారు ఈరోజు మన నార్త్ గురించి ఈ నార్త్ కాన్స్టిట్యూన్సీ గురించి ఒక రెండు మాటలు మాట్లాడాలంటే కేకే రాజు గారి గురించి ఖచ్చితంగా మనం చెప్పుకోవాల్సిందే. కేకే రాజు గారిని అతని గురించి విన్నంత వరకు నేను చూసినంత వరకు కూడా చెప్పుకోదగినటువంటి ఒకటి రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి మీ అందరికి కూడా తెలుసు మొన్న 2019లో జరిగినటువంటి జనరల్ ఎలక్షన్ ఏదైతే ఉందో చాలా
తక్కువ మెజారిటీ తో దాదాపు ఒక 1500 మెజారిటీ ఏదైతే ఓట్స్ ఉన్నాయో ఆ ఓట్స్ తో ఆ తక్కువ దీంతో మనము ఎందుకో ఆ గెలుపుని మనము దూరం అవడం జరిగింది బట్ స్టిల్ ఆ రోజు నుంచి కూడా నార్త్ నియోజకవర్గం ఏదైతే ఉందో నార్త్ నియోజకవర్గానికి సంబంధించి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఏ మాత్రం కూడా ధైర్యం కోల్పోకుండా మీ అందరిలో ధైర్యాన్ని నింపుతూ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ కార్యక్రమమైనా కూడా ఆ రోజు నుంచి కూడా అంతకు ముందైనా సరే ఆ రోజు నుంచి అయినా సరే ఏ మాత్రం కూడా నిరుత్సాహానికి గురవకుండా ఒక సొంత కుటుంబ సభ్యుల్లాగా ఇక్కడ ఉన్నటువంటి కేడర్ అందర్నీ కూడా కలుపుకుంటూ చాలా ఉత్సాహంగా మీ అందర్ని చిన్న కార్యక్రమం గాని పెద్ద కార్యక్రమం గాని అందర్నీ కలుపుకొని ముందుకు ఒక కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళినట్టుగా ఒక కుటుంబ పెద్దగా అడుగులు వేస్తూ తీసుకెళ్తా ఉన్నాడు మరి అలాగే ఈ రోజు కూడా మనం చూస్తా ఉంటే ఇప్పటిదాకా కూడా జరిగినటువంటి కార్యక్రమంలో ఒకటే మాట రీసెంట్ గా మొన్నిన్న మనకి ఇక్కడ ఒక సిరీస్ మ్యాచ్ కూడా జరిగింది చెప్పాలంటే ఒక క్యాప్టెన్ లాగా నార్త్ ప్రజలందర్నీ కూడా ముందుకు నడిపిస్తున్నటువంటి కేకే రాజు గారు ఖచ్చితంగా రేపు జరిగే జనరల్ ఎలక్షన్ లో మీ అందరి ఆశీస్సులతో ఎమ్మెల్యేగా చూసుకుంటామన్న నమ్మకం నాకు ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఈ రోజు ఆనాడు ఎన్నికల ముందు ఏదైతే మన జగనన్న ఆనాడు మానిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చాడో ఇచ్చిన ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో మరి ఈ రోజు చూసుకుంటే దాదాపుగా 95% హామీలు కూడా ఈరోజు పూర్తి చేసుకొని ఈరోజు మీ అందరు కూడా చూస్తున్నారు గడప గడపకి మన ప్రభుత్వం అని చెప్పి కూడా మీ అందరిలోకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా మీ మధ్యకు వస్తూ ఉన్నారు అంటే చూడండి ఒక 3 ఏళ్ల పరిపాలనలోనే మీ మధ్యకు రావటము మీ అందరినీ కూడా కలిసి ఏ ఇంటికి ఎంత లబ్ధి చేకూరిందని ధైర్యంగా ప్రజాప్రతినిధులు మీ మధ్యకు వచ్చి అడుగుతున్నారంటే ఇది జగనన్న నాయకత్వం అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను మరి అందులో కూడా చూసుకుంటే ఎక్కువ శాతం మన నవరత్నాల్లో చెప్పినటువంటి ఎక్కువ శాతం పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దాదాపుగా కూడా మహిళలకు సంబంధించి ఉమెన్ సెంట్రిక్ స్కీమ్స్ ప్రతిదీ కూడా అక్క చెల్లెమ్మలకు ఎక్కువ లబ్ధి చేకూరే విధంగా అక్క చెల్లెమ్మలకు రిలేటెడ్గానే ఈరోజు మన జగనన్న చాలా గొప్ప స్కీమ్స్ని ఈ రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మరి దాంట్లో భాగంగానే చాలా పెద్ద ఎత్తున పేదలందరికీ ఇల్లు అనే కార్యక్రమం ద్వారా ఈరోజు చూసుకుంటే మన నార్త్ కాన్స్టిట్యూన్సీలో ఈరోజు దాదాపు 20,000 దాకా కూడా మనము ఇళ్ల పట్టాలని ఈరోజు అక్క చెల్లెమ్మలకు నార్త్ కాన్స్టిట్యూన్సీలో అందజేస్తూ ఉన్నాము అలాగే టిడ్కోకు సంబంధించి 7,000కు పైగా ఇళ్ల పట్టాలని కూడా మనం అందజేస్తూ ఉన్నాము అలాగే ఇందాక ఓటీఎస్ పద్ధతిలో కూడా దాదాపు ఒక 200లకు పైగా మనము ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే ఏదైతే రెగ్యులరైజేషన్ యాక్ట్ కింద కూడా తీసుకుంటే అవి కూడా ఒక 200 దాకా అవి కూడా అందజేస్తూ ఉన్నాము ఇదే కాదు ఇంకా కూడా పెట్టుకున్న వాళ్ళందరికీ ఎవరికి కూడా మనము ఏ ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా వాళ్ళందరికీ ఇవ్వాలి అని చెప్పేసి మన జగనన్న ఏదైతే మాటలు చెప్పారో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు ఇంకా వచ్చే నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో కూడా ఇంకో 1000 కూడా ఇవ్వబోతున్నామని ఇందాకే చెప్పారు ఎంతగానో సంతోషకరం ఎందుకంటే ఎక్కడ ఎవరికి కూడా మాకు లేదు మేము అర్హులయ్యండి మాకు రాలేదు అనే ఎటువంటి ఇది లేకుండా అందరికీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందజేసే దిశగా ఒక గొప్ప అడుగులు మన ప్రభుత్వం వేస్తుందనే దానికి ఈరోజు మన నార్త్ కాన్స్టిట్యూన్సీ యొక్క నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను మీ అందరికీ కూడా తెలుసు మన రాష్ట్ర వ్యాప్తంగానే దాదాపు 30 లక్షలు పైచిలకు ఇళ్ల పట్టాలను అందజేసినటువంటి గొప్ప నాయకుడు మన జగనన్న అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అయితే చాలామంది పెద్దలు చాలా విషయాలు మాట్లాడారు అయితే మీ అందరి దృష్టికి ఇక్కడ ఎక్కువ శాతం కూడా అక్క చెల్లెమ్మలు ఉన్నారు సో అక్క చెల్లెమ్మలు ఉన్నారు కాబట్టి ఒక మంచి పండగ వాతావరణం కనబడతా ఉంది మీ అందరికి కూడా ఒకటే చెప్తా ఉన్నాను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే ఏం జరుగుతుందో తెలుసా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తలుచుకుంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే 30 లక్షల మందికి ఇల్లు కట్టేయొచ్చు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే 30 లక్షల అక్క చెల్లెమ్మలకు ఇంటి హక్కులు వాళ్ళ పేరు మీదే పెట్టి వాళ్ళకి ఇవ్వచ్చు అలాగే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తలుచుకుంటే ఏం జరుగుతుందో తెలుసా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే ఈ రాష్ట్రంలోనే 30 లక్షల పైగా ఇళ్ల పట్టాలని మహిళలకే అందజేయొచ్చు అని చెప్పి చూపించారు మన జగనన్న
అయితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే ఎన్ని అవుతాయో ఒక ఉదాహరణ ఇళ్ళ పట్టాల పథకం గురించి నేను మాట్లాడుతా ఉన్నాను. ఎందుకంటే ఒక చిత్తశుద్ధి అనుక్షణం బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీల కోసం అనుక్షణం పరితపించేటువంటి ముఖ్యమంత్రి ఉన్నారు అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టము అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి ఇన్ని చేస్తున్న మనకి అందులో ఇంత శాతం ఇన్ని పథకాలు మనకి ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలందరి తరఫున కూడా చాలా పెద్ద ఎత్తున మనం ఇవ్వాల్సిందేంటమ్మా మనం మన నాయకుడు జగనన్నకి తిరిగి ఇవ్వాల్సిందేంటి? మీరు ఏ రకంగా ఎలా చెప్పినా కూడా ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలు ఇవ్వాల్సింది మన జగనన్నకి ఏంటంటే మీ అందరి నిండు ఆశీస్సులు మద్దతు మన జగనన్నకి మీ అందరు కూడా ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరికి కూడా గుర్తు చేస్తున్నాను. కాబట్టి మరి ఇంత మేలు చేస్తున్నటువంటి మన జగనన్నకి ఇంత మేలు ఈ రాష్ట్ర ప్రజలకు చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి మనం ఎప్పుడూ కూడా మద్దతుగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా పిలుపునిస్తూ